ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైరుతి మరియు ఈశాన్యాలలో మన ఇంటి లోపల కావచ్చు ఇంటి బయట కావచ్చు మనకు తెలియకుండా ఉండేటువంటి బాత్రూములకు సంబంధించి సెప్టిక్ ట్యాంకులకు సంబంధించినటువంటి దోషాలు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారికి కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే చాలా సందర్భాల్లో మనకి తెలియకుండానే మన ఇంటికి సంబంధించి నైరుతిలో కావచ్చు ఈశాన్యంలో కావచ్చు దోషాలు లేకపోయినప్పటికీ నైరుతి దోషాలు ఈశాన్యం దోషాలు పక్కన ఉండేటువంటి ఇంటి వారి యొక్క నిర్మాణాలను బట్టి మనకి కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కే స్టడీకి సంబంధించి మనం రీసెంట్గా వైజాగ్ అపాయింట్మెంట్స్ చేసినప్పుడు దువ్వాడ దగ్గరలో చేసినటువంటి ఒక కేస్ స్టడీకి సంబంధించి మనం కే స్టడీ చేసినటువంటి కు సంబంధించినటువంటి దక్షిణం వైపు గల్లీ ఇది వీరికి వీరి ఇంటి వెనక ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి వారు వాయువ్యంలో ఒక బాత్రూమ్ తీసుకున్నారు మొదటగా నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాత్రూమ్కి ప్రహరీ గోడకి స్వల్పంగా గ్యాప్ అనేది ఉండడం జరిగింది పైన వచ్చేసరికి సరే ఆ గ్యాప్ కింద దాకా లేదు కదా ఎంతవరకు ఉంది అని చెప్పేసి పక్కగా ప్రహరీ గోడ పక్కగా ఒకసారి గమనించినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ అది పెద్ద గ్యాప్ ఏం లేదు మొత్తం కూడాను ఇలాగా ఆనుకొని ఉండిపోయింది ఈ వెనక వైపు ఉన్నటువంటి ఇంటి వారు ఏం చేశారు అని అంటే వారికి ఉత్తరం ప్రహరీ కూడా ఏర్పాటు చేసుకోకుండా డైరెక్ట్గా వీరి యొక్క దక్షిణం ప్రహరీ గోడ ఏదైతే ఉంటుందో దానికి ఆనించేసేసి స్థలం మిగులుతుందని చెప్పేసో లేదంటే మళ్ళీ గోడ కడితే ఖర్చు అవుతుందని చెప్పేసో ఈ విధంగా చేయడం జరిగింది తద్వారా ఈ ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నైరుతి దోషం అనేది నైసర్గికంగా ఏర్పడి ఏర్పాటు అయిపోయింది ఈ బాత్రూమ్ కిందే సెప్టిక్ ట్యాంక్ కూడాను ఉండడం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి డ్రాయింగ్ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ని మనం విజిటింగ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన ఇంటి యొక్క బాత్రూమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు డిగ్రీల ప్రకారంగా చూసుకున్నా కూడాను నైరుతిలో వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి నైరుతిలో ఉండేటువంటి బాత్రూమ్లు మన ఇంటి లోపల కావచ్చు ఇంటి బయట కావచ్చు ఉన్నప్పుడు ఇంటి ఇంటికి సంబంధించినటువంటి సంతానం విషయంలో యజమాని విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంటిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చాలా దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఇంటి యజమాని ఇంటి నుంచి దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడము దోష తీవ్రత ఎక్కువగా ఉంటే మనుషుల్నే వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉండడం జరుగుతుంది ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత సంతానం విషయానికి సంబంధించి ఈ గృహానికి సంబంధించి మ్యారేజ్ టైం వచ్చినటువంటి పిల్లలు ఉంటే మాత్రం మగపిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు చాలా ఉంటాయి వారికి సరైనటువంటి సంబంధాలు దొరకకపోవడము మ్యారేజ్ డైవర్స్ కావడము లేదంటే రెండు మ్యారేజెస్ కావడము వారికి కలిగేటువంటి సంతానంలో కూడాను జాప్యం జరగడము పిల్లలకి సంబంధించి ఆడపిల్లల సంతానమే ఎక్కువగా ఉండడము మొదటి సంతానం దాదాపుగా ఆడపిల్లల సంతానం ఉండడము ఇటువంటి అంశాలన్నీ కూడా మనం చూడడం జరిగింది ప్రీవియస్గా చాలా కేస్ స్టడీస్లో కూడాను ఈ అంశాలను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది కాబట్టి చుట్టుపక్కల ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి వారు ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో మన ఇంటి ప్రహరీ గోడకు కావచ్చు మన ఇంటికి కావచ్చు ఆనుకొని ఉండే విధంగా కాకుండా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి వారు నిర్మాణం చేసుకునే దశలోనే మనం చెప్పినట్లయితే మనకి ఇటువంటి దోషాలు ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ పక్కన వారు వినటువంటి సందర్భం ఉంటే మనమే మన గోడని వెనక్కి జరిపి పెట్టుకునేలాగా కూడా చూసుకుంటే మంచిది లేదు అనంటే వారు ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూము సెప్టిక్ ట్యాంకులు వల్ల మనం నష్టపోయేటువంటి అవకాశం చాలా వరకు ఉంటుంది సాధ్యమైనంత వరకు చెప్తే వింటుంటారు చాలామంది కూడాను వాస్తుకు సంబంధించినటువంటి ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక చిన్న విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఈ ఈ బాత్రూమ్ ఈ విధంగా ఉండడం వల్ల మీకు మాకు ఇద్దరికి మంచిది కాదండి గోడలు ఆనుకుని పోవడం వల్ల మా ఇంటి మంచి చెడు మీకు చెడు కావచ్చు లేదంటే మీ ఇంటి మంచి చెడు కానీ మాకు చెడు కావచ్చు అని చెప్పేసి ఒక చిన్న వివరణ అనేది వాళ్ళకి ఇవ్వగలిగినట్లయితే వాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే దాదాపుగా మన నిర్మాణాలకు ఆనుకోకుండా వాళ్ళు అన్ని వాళ్ళు కట్టుకునేటువంటి బాత్రూమ్లు కావచ్చు సెప్టిక్ ట్యాంకులు కావచ్చు సుమారుగా ఒక ఆరు అంగుళాల నుంచి తొమ్మిది అంగుళాల వరకు లేదంటే ఒక అడుగు వరకు సపరేట్గా కట్టేటువంటి అవకాశం ఉండేలాగా చూసుకోమని చెప్తే వారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈశాన్యంలో కూడాను ఇటువంటి పరిస్థితులే దాదాపుగా ఏర్పడుతూ ఉంటాయి రీసెంట్గా కూడాను నేను ఒక కే స్టడీకి వెళ్ళినప్పుడు ద దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి కేస్టడీకి అన్నదమ్ములకి సంబంధించి చూసినప్పుడు ఏమైందంటే తమ్ముడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాయువ్యంలో బాత్రూమ్ అన్నకి ఈశాన్యంలో ఏర్పడిపోయింది తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడాను మన సొంత గృహంలో దోషం లేకపోయినప్పటికీ పక్క నుంచి ఉండేటువంటి పక్కన ఇళ్ళ ఇంటి నిర్మాణాలకు సంబంధించి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి అవసరాలకు సంబంధించి మన ఇంటికి చెడుగా ఉండేటువంటి అవకాశము చెడుగా మారేటువంటి అవకాశము మరీ ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ సంబంధించి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మన ఇరుగు పొరుగు వారు వారి యొక్క నిర్మాణం ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం కొద్దిగా గమనించుకుంటూ వారికి ఈ జాగ్రత్తలతో కూడి కూడినటువంటి సలహాలు ఇస్తూ మనకి వారికి ఇద్దరికీ మేలు జరిగేలాగా చేయించుకోవడం అనేది మంచి పద్ధతి తర్వాత ఇంటి లోపల ఈశాన్యంలో ఏర్పాటు చేసేటువంటి బాత్రూంలు వల్ల ఉండేటువంటి దుష్ప్రభావాలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనం వైజాగ్లో చేసినటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి ప్రీవియస్గా పెద్ద బాత్రూమ్ ఉండడం జరిగేది ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూమ్ మూడు బెడ్రూములు ఈ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ అనేది వారికి ఉండడం జరిగింది ఆగ్నేయంలో వచ్చినటువంటి బాత్రూమ్ ఇది తర్వాత ఈ రెండు బెడ్రూమ్లు వాళ్ళు వచ్చేసరికి కామన్గా వాడుకునేలాగా ఒకటే పెద్ద బాత్రూమ్ విత్ బాత్ టబ్ వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే డిగ్రీలకు సంబంధించి ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూమ్ వచ్చేసరికి ఉత్తర ఈశాన్యంలో కమోడ్ అనేది రావడం జరిగింది తర్వాత నిర్మాణంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉత్తరం బాల్కనీని ఆక్యుపై చేయడం వల్ల నిర్మాణంలో ఈశాన్యం లోపించడము తర్వాత ఉత్తర భాగం మూత వేసినటువంటి ప్రాబ్లం రావడము నైరుతి వీరికి మెట్లు వల్ల కట్ అయిపోవడము ఇటువంటి చాలా విషయాల వల్ల ఇంట్లో ఉన్నటువంటి వారి పిల్లలకి సంబంధించి మ్యారేజ్ లైఫ్ కావచ్చు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చాలా దుష్ప్రభావాలు వాళ్ళు ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఈ కే స్టడీకి సంబంధించి కూడాను ఈయనకి కూడాను ఒకే ఒక్క ఆడపిల్ల ఉండడం జరిగింది మగ సంతానం లేదు కాబట్టి నైరుతి కావచ్చు ఈశాన్యంలో కావచ్చు మనం ఏర్పాటు చేసుకునేటువంటి దోషాల వలన కావచ్చు బయట నుంచి వచ్చినటువంటి దోషాల వలన కావచ్చు ఆ ఇంట్లో మగ సంతానం వృద్ధి చెందకపోవడము వంశం వృద్ధి చెందగపోవడము సంతానము అభివృద్ధిలో లేకుండా ఆటంకాలు ఏర్పడి మధ్యలోనే కొంతమంది దూరం అవ్వడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత ఇక్కడ మీరు ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే రెంటల్కి సంబంధించి ఒక హౌస్ తీసుకోవాలని చెప్పేసి తెలిసినటువంటి వారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది సరే చూద్దాం కదా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది వెళ్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ఇవన్నీ కామన్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ మొత్తం ఒకటే కాంపౌండ్కి సంబంధించి ఒక ఐదు గృహాలు ఉండడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి రెండు తూర్పు ఫేసింగ్కి ఒక రెండు ఉత్తరం ఫేసింగ్కి ఒకటి రెండు మూడు మనల్ని ఇన్వైట్ చేసినటువంటి క్లయింట్ వచ్చేసి ఈ ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ఈ ఇల్లు తీసుకోవాలని అనుకున్నారు నైరుతిలో బాత్రూమ్ కూడా ఉండడం జరిగింది అయితే నేను ఈ నిర్మాణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ టోటల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు వీరికి వచ్చేసి ఇక్కడ తూర్పులో సెట్ బ్యాక్ అదేవిధంగా ఈ రెండు నిర్మాణాలకు సంబంధించి ఉత్తరంలో బ్యాక్కి ఇక్కడ వీరు స్లాబ్ను ఏర్పాటు చేయలేదు ఈ ఐదు గృహాలు కలిపేసేసి స్లాబ్ను ఏర్పాటు చేశారు తద్వారా ఏం జరిగింది అనంటే నిర్మాణంలో ఈశాన్యం లోపించింది స్లాబ్లో ఈశాన్యం లోపించింది తర్వాత వీరి మొత్తానికి అందరికీ కలిపి సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ డ్రైన్ వ్యవస్థలంతా కూడాను ఈ విధంగా టోటల్ స్ట్రక్చర్లో ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్లో వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు తర్వాత ఈ మూడు గృహాలకు సంబంధించినటువంటి నడకకి ఇక్కడ ఉత్తరం వైపు గల్లీ ఏర్పాటు చేశారు ఇక్కడ మెట్లు తీసుకొని ఈశాన్యంలో ఈ గేట్ ఏదైతే ఉంటుందో వెనక్కి పెట్టారు ప్రహరీలో కూడాను ఈశాన్యం లోపించినటువంటి సందర్భము కాబట్టి ఈ అన్ని అంశాలను మనం చెక్ చేసి మనల్ని ఎవరైతే ఈ రెంటల్ హౌస్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఇన్వైట్ చేశారో వారికి చెప్పడం జరిగింది ఈ టోటల్ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మగ సంతానం ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పాను వారు వెంటనే కాల్ చేసి కనుక్కున్నారు కనుక్కుంటే వారికి ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఉండడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈశాన్యంలో కావచ్చు నైరుతిలో కావచ్చు ఏర్పడినటువంటి దోషాల వలన సంతానం విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కూడాను వారి యొక్క సంసారం అంత మంచిగా ఉండేటువంటి అవకాశం ఉండదు డైవర్స్ కావచ్చు రెండో మ్యారేజెస్ కావచ్చు ఇటువంటివి జరగడము సంతాన విషయంలో లోపాలు ఏర్పడటము ఇటువంటి సందర్భాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి తెలిసి కావచ్చు తెలియక కావచ్చు మన ఇంటి లోపల కావచ్చు మన ఇంటి బయట కాంపౌండ్లలో కావచ్చు ఈశాన్యము నైరుతిల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను దోషాలు లేకుండా చూసుకోవడం ద్వారా మాత్రమే ఆ ఇంటి యజమాని ఎదుగుదలకు కావచ్చు పిల్లల ఎదుగుదలకు కావచ్చు సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు మ్యారేజ్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్